వాళ్ళ వాళ్ళ ఫోన్ అయితే కలుస్తాయి కదా. ఓకే ఓకే ఒక్క నిమిషం. ముందు పెట్టుకోవద్దులే, వెనకాల కట్టేస్తా. వెనకాల కట్టేస్తా. ఓకే గైస్, ట్రిప్ ట్రిప్ స్టార్ట్ చేశాను. ఎన్ని కిలోమీటర్లు ఉందంటే 18 కిలోమీటర్స్ ఉంది. బూ ఇది మామూలు లేదా ఎవరు మెచ్చలో 18 కిలోమీటర్స్ అయితే ఉంది. చూద్దాం ఏమవుతుందో. గాయస్ కస్టమర్ అయితే లేడు, ఇక్కడ పెట్టేయమన్నాడు అనమాట, బైక్ పక్కన పెట్టేయమన్నాడు. ఇదిగో వీళ్ళైతే వర్క్ చేస్తున్నారు కదా, వర్క్ చేస్తున్నారు వీళ్ళు, లోపల పెట్టేసే అని చెప్పేసి అన్నాడు కస్టమరు. సో లోపలైతే పెట్టేసాం మనం. గాయస్ 201 రూపీస్ అయితే వచ్చినాయి. 201లో మనకైతే ఖచ్చితంగా 180 రూపీస్ అయితే వస్తాయి. 20 రూపీస్ అతను తీసుకుంటాడు 10% బాగా. మనకు వచ్చేసి 180 రూపీస్ వస్తాయి. 18 కిలోమీటర్స్కి 180 రూపీస్. ఇట్స్ బెటర్. ఇంకోటి ఏంటంటే ఊబర్లో ఇక్కడేదో ట్రిప్ వచ్చింది, వెంటనే యాక్సెప్ట్ చేశాను. చూద్దాం, అది 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది, అక్కడికి వెళ్ళి మళ్ళీ ఆన్ చేస్తాను. ఓకే ఓకే గాయస్, ఊబర్లో ఒక ట్రిప్ అయితే వచ్చింది. అనుదీప్ 5254 ఎక్కడ వెళ్ళిపోదాం, ఎక్కడికి పోవాలి? ఓ అమ్మ. ఓకే గాయస్, వాచ్పల్లి అంట, అందుకని తీసుకున్నాను, మనకి దగ్గరగా ఉంటుంది కదా అని చెప్పేసి. 23 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. యాక్చువల్గా ట్రిప్లు అయితే పడవు, నేను మేడ్చల్ ఏరియాలో ఉన్నాను, ట్రిప్లు పడవనుకున్నాను కానీ ట్రిప్ అయితే పడింది ఊబర్లో. అందుకే ఊబర్ అనేది ఉండాలి కంపల్సరీ, ఊబర్ అందుకే ఇంపార్టెంట్ అనమాట. ర్యాపిడో ఓలాలో దేంట్లో పడవ మళ్ళీ ఇంత లాంగ్ వచ్చినప్పుడు. ఊబర్ అనేది ఇందుకని నేను ఎక్కువగా వాడేది ఇలా అనమాట, లేకపోతే ఊబర్ లేకపోతే నడవదు నాకు. లాంగ్ లాంగ్ వెళ్ళిపోయినప్పుడు రిటర్న్ ట్రిప్లు ఇచ్చేది ఊబర్ మాత్రమే, వేరే ఎవరిగా. ర్యాపిడో ఓలాలో రిటర్న్ ట్రిప్లు అనేవి 90% పడవు, దీంట్లో మాత్రం 90% పడతాయి. ఒకటే ట్రిప్ కాబట్టి 2-3 ట్రిప్లు కానీ తీసుకువెళ్తాను. గాయస్ మనం విజయవంతంగా 20 పేటిఎం లేదా నా స్కానర్ చూపించమంటారా, అదే స్కాన్ చేపిస్తా. 238 రూపీస్ అయితే వచ్చినాయి 23 కిలోమీటర్స్కి. విజయవంతంగా 23 కిలోమీటర్లు అయితే వచ్చినాం మనం. ఎస్ సార్. గాయస్ ఇది చూడండి, 223 కిలోమీటర్స్ వచ్చాం, మొత్తం 238 అయితే వచ్చినాయి. 230లో 160 రూపీస్ అయితే మనకి ఇచ్చాడు, 160 రూపీస్. 23 కిలోమీటర్స్కి 160 రూపీస్ వచ్చినాయి. ఏం చేస్తాను ఇక, అక్కడ మేడ్చల్లో ట్రిప్పులు పడవని చెప్పేసి ఇక తీసేసుకున్నాను. 160 రూపీస్ ఎంతో కొంత వచ్చినాయి కదా, చాలే. ఓకే మేడం. గాయస్ ఊబర్లో ఒక ఆర్డర్ అయితే వచ్చింది KPHB కి, మేడంని ఎక్కించుకున్నాను. పికప్ వచ్చి కూడా ఎక్కించుకున్నాను మేడంని. 10 కిలోమీటర్స్ అయితే ఉంది డ్రాప్, 10 కిలోమీటర్స్ ఉంది. ఎంత ఇస్తాడనేది మళ్ళీ మీకు చెప్తాను నేను. గాయస్ మనం అయితే వచ్చేసినాం, ఇదేంటి ఆర్ఎస్ బ్రదర్స్ అంట.
10 కిలోమీటర్లకి 109 అయితే ఇచ్చాడు మొత్తం. గాయస్ 10 కిలోమీటర్కి 109 అయితే ఇచ్చాడు టోటల్. మనకి ఇచ్చింది అయితే 73 రూపీస్ అనమాట ఊబర్. ఏంటంటే నేను ఉండే జాయింట్ కాబట్టి అందుకని ఆర్ఎస్ బ్రదర్స్ దగ్గరకు వచ్చాను హౌసింగ్ బోర్డు. ఎట్లాగైతే మనం ఉండే ఏరియాకి వచ్చినాం. చూస్తే పోర్టర్ కానీ లేకపోతే ర్యాపిడోలో ఫుడ్ డెలివరీస్ కానీ ఒక 4-5 3-4 ఏసీ క్లోజ్ చేసేస్తాను. ఇంకా ఇప్పటివరకు ఫుడ్ అయితే లేదు గాయస్. 12 అయింది టైము, ఏం చేద్దాం చెప్పండి. వెళ్ళిపోతున్నా గాయస్. ఉబర్లో ఒక ప్యాకేజ్ తీసుకున్నాను, రాజూస్ ఫిష్ మార్ట్ అంట. ఇది ఓకే గాయస్, ప్యాకేజ్ అయితే తీసుకున్నాను. ఇదన్నమాట ప్యాకేజ్. ఎన్ని కిలోమీటర్లు వచ్చింది అంటే 7.1 కిలోమీటర్స్ అంట. చూద్దాం 7.1 అంట. ఎంత ఇస్తాడో మళ్ళీ మీకు చెప్తాను. గాయస్ మనం అయితే వచ్చేసినాం 7 కిలోమీటర్లకు 75 రూపాయలు అయితే ఇచ్చినాడు గాయస్. 7.1 కిలోమీటర్ అయితే వచ్చినాం కదా, 7.1కి మొత్తం 75 రూపీస్ అయితే తీసుకున్నాం. మనకి 70 రూపీస్ ఇచ్చినాడు. సో ఉబర్లో ప్యాకేజీలకు మాత్రం మంచిగానే వస్తున్నాయి అనిపిస్తుంది నాకైతే. ఇక్కడ నుంచి ఉబర్ ప్యాకేజీల మీద కూడా మంచి కాన్సన్ట్రేషన్ అయితే చేయాలి. ఇవాళ 2 తీసుకున్నాను కదా, 2 కూడా మంచిగానే ఇచ్చిండు 10 రూపాయలు 10 రూపాయలు చొప్పున. సో గాయస్ ఉబర్ ప్యాకేజీల్లో ఉంటే తీసుకోండి, ఉబర్ ప్యాకేజీలు తీసుకోండి. కానీ ఉబర్ మోటార్లు మాత్రం తీసుకుంటే చాలా తక్కువ ఇస్తున్నాడు 6 రూపాయల దగ్గరికి. మళ్ళీ అదేంటో ఏం చెప్తాం ఇంకా వాడికి. ఓకే గాయస్ రైట్, ఇప్పుడైతే నేను మాదాపూర్లో ఉన్నాను. టైం అయితే 12:25 అయిపోయింది. ఇప్పుడు వరకు టిఫిన్ కూడా చేయలే, ఏం చేద్దాం. ఇట్లా ఆర్డర్లు వస్తున్నాయి. ఇక అయితే ఇక ఇంటి రూమ్కి వెళ్ళిపోదామని ప్లాన్ చేస్తున్నాయి. ఇప్పటివరకు నాకు తెలిసి ఒక 1100 వరకు అయితే వచ్చినాయి, 1100 అయితే వచ్చినాయి. ఇక క్లోజ్ చేసి ఆల్మోస్ట్ వెళ్ళిపోతాను ఇంక ఇంటికి. థ్యాంక్ యూ గాయస్. ర్యాపిడోలో ఒక ఫుడ్ డెలివరీ అయితే తీసుకున్నాను అనమాట మన హౌసింగ్ బోర్డ్కి వెళ్ళడానికి. చూద్దాం ఇదే రెస్టారెంట్ మరి గాయస్. మనకైతే ఫుడ్ అయితే వచ్చింది, ఇదన్నమాట ఆర్డరు. దీనికి ఆర్డర్ ట్యాగ్ బాయ్ తీసుకో. ఓటీపీ అవునా? ఓకే గాయస్ ఓటీపీ అయితే చెప్పినాడు, తీసుకున్నాను. బ్యాగ్లో వేసుకున్నాను. ఏముందిలే నా బాగుంది, తగిలేసుకొని పోదాం. ఫుడ్ డెలివరీ 76 ఫుడ్ స్విగ్గీ బి బ్లాక్ 602 బి బ్లాక్ బి బ్లాక్ బి బ్లాక్ ఎలా పోవాలండి? ఏనా బి బ్లాక్ గాయస్? మనం అయితే వచ్చేసినాం డ్రాప్కి 609 అంట. ఇదేం కథ 602 ఇదిగా మళ్ళా. ఇక్కడ లేట్ పడుతుంది అన్నమాట, అందుకనే ర్యాపిడోలో ఫుడ్ డెలివరీకి. ఫుడ్ డెలివరీ చాలా లేట్ అవుతుంది గాయస్. కస్టమర్ అయితే లేడంట, ఫుడ్ అయితే అక్కడ పెట్టమన్నాడు. పెట్టేసాం మనం వెళ్ళిపోతున్నాం అంతే.